వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. నేను మీతో ఈరోజు ఒక ఆరేళ్ల అద్భుతాన్ని గురించి పరిచయం చేయబోతున్నాను. ఆ ఆరేళ్ల అద్భుతం పేరే రాజా అనిరుద్ధ్ శ్రీరామ్. మనలో చాలామంది ఉద్యోగార్థం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ పరీక్షను రాస్తూ ఉంటారు. ఇది చాలా కఠినతరమైన పరీక్షగా పరిగణించబడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ పరీక్ష గురించి తెలిసి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ పరీక్ష 20 మార్కులకుగానే ఉంటుంది. మనలో చాలామంది డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేక ఉద్యోగం పొందలేని స్థితిలో ఉంటారు. అటువంటి ఈ కఠినతరమైన పరీక్షని 6 ఏళ్ల వయసుకే రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ అత్యంత అద్భుతమైన మార్కులతో ఎక్కువ మార్కులతో సాధించి ఒక ఘనమైన విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ తిరుపతిలో నివసిస్తారు. తను 2వ తరగతి చదువుతున్నారు, 85 స్కూల్లో చదువుతున్నారు. ఈ 2వ తరగతి బాలుడు ఎంతో కఠినతరమైన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆఫీస్ పరీక్షని కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యారు. మొదట తను ఈ నెల 14 ఆగస్టున పరీక్ష రాసినప్పుడు తను తక్కువ మార్కులు వచ్చాయి. అయినా కూడా వెనుకంజ వేయకుండా మళ్ళా ప్రయత్నిస్తూ గ్రాడ్యువల్గా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నిస్తూ తను చేసిన పొరపాట్లు గ్రహిస్తూ ఈ నెల మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ రాసి 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించి ఈ రికార్డును సృష్టించారు. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎగ్జామ్ పరీక్ష పాస్ అవడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని పొందారు. ఇండియాలో అతి చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్పెషలిస్ట్ క్వాలిఫై అయిన బాలుడిగా రికార్డ్ సాధించారు. నిజంగా ఇది ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తిదాయకం. రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ సాధించిన ఈ విజయం వెనుక ఎంతో విలువైన పాఠం కూడా మన అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విజయానికి కారణం వారి తల్లిదండ్రులు. రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ తల్లిదండ్రులు సాకేత్ రామ్ మరియు అంజనా శ్రీవాణి గారు చిన్న వయసులోనే తమ బిడ్డ శ్రీరామ్ యొక్క మెమరీ పవర్ని, టాలెంట్స్ని గుర్తించి దాన్ ని పెంపొందించుకుంటూ వచ్చారు. 4వ వయసు నుంచి అద్భుతమైన ప్రతిభను కనపరుస్తూ వస్తున్నారు శ్రీరామ్. దీన్ని ఏమాత్రం మెరవకుండా వెనుక ఎంకరేజ్ చేస్తూ వారి తల్లిదండ్రులు వచ్చినందువలన ఈరోజు 6 ఏళ్ల వయసుకే ఈ అద్భుతాన్ని సాధించాడు శ్రీరామ్. నిజంగా ఇది తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి దానికి అనుగుణంగా టాలెంట్ని పెంపొందించుకునేలాగా చర్యలు తీసుకోవాలి. దానికి ఈ అలా చర్యలు తీసుకుంటే తమ బిడ్డలు ఎంత గొప్ప విజయాన్ని సాధించగలుగుతారో అని ప్రూవ్ చేయడానికి ఈ సాకేత్ రామ్ మరియు అంజనా శ్రీవాణి గారి తల్లిదండ్రులు చేసిన ఈ అభివృద్ధి చేసిన ఈ చర్యని ఉదాహరణగా చెప్పవచ్చు. నిజంగా ఎంతోమంది కఠినతరంగా ఫీల్ అయ్యే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్వాలిఫై, 6 ఏళ్లకే క్వాలిఫై ఈ రికార్డ్ సాధించిన రాజా అనిరుద్ధ్ శ్రీరామ్ ఎంతో అభినందనీయులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గారి గుంట సైనింగ్ ఆఫ్.